వైస్ చైర్పర్సన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ వైస్ చైర్పర్సన్ గారు ఇది ఎంత దారుణమని మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా పట్టుకు మేము కౌన్సిల్ సమావేశం ముగించుకొని బయటికి వస్తున్న తరుణంలో మీకు ఇది లేదా మీకు అది లేదా అని దుర్భాషలు అది నాకు చెప్పడానికే ఎంతో విచారకరంగా ఉంది. అలాంటి దుర్భాషలు ఆడతాడా మా గౌరవ మహిళా సభ్యులు? ఇదెందుకు చేస్తున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు, మేము చేసిన తప్పిదం ఏంటి అంటే ఏమైనా చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, మీరేం చేస్తారు నన్ను అని డైరెక్ట్ మొహం మీదనే వాళ్ళను బెదిరింపు చర్యలకు పాల్పడతారా? ఇది నిజంగా అవమానకరం, సభ్య సమాజం కూడా తలదించుకునే విషయం. గౌరవ కౌన్సిల్ సభ్యుల వారు అది కూడా తెలియకుండా ఒక రిప్రజెంటేటివ్ కాదు, అలాంటి రిప్రజెంటేటివ్ కాని మనుషులు కూడా బయటికి వచ్చి పైనకు వచ్చి మున్సిపల్ కార్యాలయం పైకి వచ్చి అది కాకుండా మున్సిపల్ సమావేశ మందిరంలోకి రావడమే కాకుండా కూడా ఇలాంటి దుర్భాషలు ఆడారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏరియాకు సంబంధించిన నాయకులు తప్పకుండా కూడా మాకు వివరణ ఇవ్వాలి, మా మహిళా సభ్యులందరికీ కూడా వివరణ ఇవ్వాలనే సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. క్షమాపణ చెప్పాలి, కంపల్సరీగా కూడా ఆ మాజీ మరి అభ్యర్థి తప్పకుండా క్షమాపణ కోరాలని నేను అడుగుతున్నాను వారిని. నేను ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తున్నాను కూడా, తప్పకుండా వారు మా ముందుకొచ్చి మా మహిళా సభ్యుల ముందుకొచ్చి క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఇది ఎవరో ఎవరో చెప్తే ఎవరో వింటే జరిగింది కాదు, డైరెక్ట్ మొహం మీదుగా వచ్చి తిడతారా? అదేమన్నా మీకు సమంజసమేనా? అదేనా మీరు సమాజానికి చేస్తున్నది? గౌరవ రిప్రజెంటేటివ్గా ఉన్నారు, గౌరవ సభ్యులుగా కొనసాగారు, ఒక వైస్ చైర్మన్గా కొనసాగారు, ఇన్ని రోజులు మీ పార్టీ మీకు నేర్పించింది ఇదేనా? ఇన్ని రోజులు మీ పాలన ఇదేకుంటారా, ఊరుకుంటారా చెప్పండి. నిజంగా డైరెక్ట్ మొహం మీద మా మహిళా కౌన్సిల్ సభ్యులను అంటారా? ఇదేమిటి అని అడిగితే ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటారా? ఇదేనా పాలన? ఇన్ని రోజులు గత 40 సంవత్సరాల నుండి రౌడీయిజం గూండాయిజం జగిత్యాలు కొనసాగుతుంది, అభివృద్ధి ఎటో చేయనివ్వలేదు. చేయడానికి వచ్చిన మేము వచ్చి కూడా 3 మాసాలు 4 మాసాలు అవుతున్నాం, అందులో 3 మాసాలు కరోనాకే పోయింది, ఇదేంటి అని అడిగితే దాని గురించి మీరు ఇదా చేయడం? ఇంత సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మహిళా హక్కులు అనేవి కూడా ఉంటాయి, డైరెక్ట్ మహిళల్ని ఇంత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. ఇక మీదట జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అందున కూడా జగిత్యాల మున్సిపల్ సమావేశ మందిరానికి కౌన్సిలర్స్ తప్ప అన్యులు లోపలికి ప్రవేశించరాదు. నిజంగా దయచేసి నేను మరొకసారి కూడా అడుగుతున్నాను, ఏరియాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను, దీనిపైన ఖచ్చితంగా వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, మాజీ వైస్ చైర్మన్ గారు తప్పకుండా కూడా మా మహిళా సభ్యుల ముంగట వచ్చి క్షమాపణ కోరవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే సంవత్సరాలుగా కూడా మీరు పాలన చేస్తున్నారు, మరి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు చేస్తున్న పాలన ఇదేనా? ఇలానేనా మీరు గౌరవించేది? మహిళలు గౌరవించడం చేత కానీ మీరు మరి పాలన ఏం చేస్తారు? పట్టణాన్ని ప్రగతి పదంలో ఎడాలు నడుపుతారు, అసలు మహిళలకే గౌరవం ఇవ్వడం తెలీదు, మిగతా ప్రజల సంక్షేమం గురించి మీరేం ఆలోచిస్తారని నేను ఈ సందర్భంగా నేను వాళ్ళని తెలియజేస్తున్నాను. మా మహిళా సభ్యులను ఇంత నీచంగా చూస్తారా? గౌరవ సభ్యులనే ఇలా చూస్తే మరి ప్రజలను మీరు ఎలా చూస్తారు? మరి ప్రజలకే నేను వదిలేస్తాను, ప్రజలారా మీరు ఆలోచించండి. మరి ఇంత అవాణనీయ ఘటన జరిగింది ఇక్కడ,
ఇంత దారుణంగా దూషిస్తున్నారు వరేం తప్పు చేశారని దూషించారు మొట్టమొదటి సమావేశానికి మొట్ట చేస్తే మేము అభివృద్ధి అనేది ఎలా చేస్తాం ధైర్యంగా మా మహిళ అభ్యర్థులు ఎలా ధైర్యంగా బయటికి వస్తారు మరి ఇంత నిజంగా భయపడుతున్నారు అందరూ కలిసి ఒకసారి మీదకి వచ్చారంట మరి ఆ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుల భర్తలు మరి మరి వారికి పైకి వచ్చే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నిజంగా మరి అందరూ ఒకటేసారి అటాక్ చేశారంట దుర్భాషలాడుతూ మీద మీదకి వచ్చారంట ఇది ఎంత వరకు సమంజసమని నేను అడుగుతున్నాను కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వట్లేదు అలాగే కాకుండా సమావేశ మందిరంలో మరి కొంతమంది నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను సమావేశ మందిరంలోకి వచ్చే ముందు మూడు రోజుల ముందుగానే ఏజెండాను మేము డిస్పర్స్ చేశాము అది కూడా పూర్తిగా చదువుకోకుండా కూడా కొంతమంది వచ్చారు మరి అది భారీ విఘ్నతకే వదిలేస్తున్నాను అది కాకుండా మా సభ్యులు లేచి నిలబడితే మీరు కొత్తగా వచ్చారు మీకేం తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారు కూర్చోండి అని కూడా దుర్భాషలాడడం జరిగింది ఇది నిజంగా మేము చాలా 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 విచారించే ఘటన దీనికి తప్పకుండా వారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి గౌరవ మరి రిప్రజెంటేటివ్కే ఇంత ఇంత లేనప్పుడు ఇంత లేనప్పుడు ఇంత సెక్యూరిటీ లేనప్పుడు మరి 60 సంవత్సరాలుగా అందులో గత 40 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది మరి వాళ్ళు ఎంత సెక్యూరిటీ ఇచ్చారు మహిళా రిప్రజెంటేటివ్కే సెక్యూరిటీ లేనప్పుడు మరి మామూలు ప్రజలందరి అందులో మామూలు ప్రజలు మహిళలకు ఎంత సెక్యూరిటీ ఇచ్చారు ఎంత గౌరవం ఇచ్చారు మరి ప్రజలకే మరి ఆ నాయకుల విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను దయచేసి అది చదువుకోకుండా లోపలికి వచ్చిన వారు ఎవరో కాదు దయచేసి ఇంతకు ముందు అధికార పార్టీ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారే ఎజెండాని చదువుకోకుండా లోపలికి వచ్చారు అది వారి నోటితో వారే ఒప్పుకున్నారు మరి ఇదైతే మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను వారు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళ పార్టీ ఏం పరిపాలించింది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చదువుకొని రావాలి మరి ఎజెండానే చదువుకోవడానికి తీరిక లేనప్పుడు మరి ఆ వార్డుకు సంబంధించిన బాధ్యతలు ఏం చూసుకుంటారు మరి పరిపాలన ఎలా చేస్తారు మరి నేను వారికే వదిలేస్తున్నాను వారి ఆలోచనకే వదిలేస్తున్నాను దయచేసి ఈ విషయంలో మాత్రం మాకు న్యాయం కావాలి మాకు రక్షణ ఎక్కడ ఉంటుంది మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేనప్పుడు మామూలు ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది సరిగా అభివృద్ధి సాగనివ్వడం లేదు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా అడ్డు వస్తే మేమేం చేస్తాం ఎలా పాలన సాగుతుంది దయచేసి మీరు మాకు న్యాయం కావాలని మేము మహిళా సభ్యుల మందిరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కంప్లైంట్ కూడా నోట్ చేయడం జరిగింది దయచేసి ప్రజలందరూ పాత కౌన్సిల్ ఇట్లా జరిగింది అంటే వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు జరిగింది అవినీతి అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు చూడున్నారు వారి నోటితోనే వారే చెప్పారు పాత కౌన్సిల్లో మీరు ఏం చేశారని అడిగితే సరే అప్పుడు అవినీతి జరిగింది ఇప్పుడు మీరు చేయకండి అని వారే చెప్తున్నారు వారి నోటితో వారే చెప్తున్నారు అలా ఉంది మరి జగిత్యాల ఒక పెద్ద మున్సిపాలిటీ లక్ష పైచిలకు జనాభా కలిగిన మున్సిపాలిటీ ఇంత ఘోరమైన అస్తవ్యస్తమైన డ్రైనేజీలు అస్తవ్యస్తమైన రోడ్లు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు లేకుండా ఇచ్చిన ప్లానింగ్ల వల్ల అద్దదిడ్డంగా తయారైపోయింది ఒక టౌన్ ప్లానింగ్ సెక్షన్కి లేదు ఏ అలా ఒక మంచి లేఅవుట్లు లేవు ఇలా తయారు చేశారు మేము ఇప్పుడు మంచి చేయాలని మా పార్టీ ముందుకు వస్తుంటే అభివృద్ధి సాగడం లేదు అది కాకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తారా కౌన్సిల్ మీటింగ్లోనేమో సరే మేము అవినీతికి ఇన్ని రోజులు పాల్పడ్డామని చెప్తూ బయటకు వచ్చి మాకు ఇలా ఇలాంటి ఆరోపణలు చేస్తారా వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులపై ఇలా నేను దాడి చేసేది ఇదేనా మీ మర్యాద ఇదేనా మీ సభ్యత మొదటి సమావేశానికి ఇంత దౌర్జన్యం చేస్తే ఇంకా 5 సంవత్సరాలు ఎలా కొనసాగలుగుతాం మహిళలు ఎలా ధైర్యంగా ముందుకు వస్తారు వారికే భద్రత లేనప్పుడు మామూలు మహిళలకు ఇంకేం భద్రత కల్పిస్తుంది నేను దయచేసి ఇది ఒకసారి ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాను దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మా సోదరి మనులు ఆలోచించండి ఇది మా ఒక్కరికి జరిగింది కాదు మహిళలందరికీ జరిగిందిగా మీరు దయచేసి భావించండి నిజంగా